తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం డ్రైవర్లకు రహదారి భద్రత తక్షణ కర్తవ్యం కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఐ నాగేంద్ర నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ అధిక వేగం, పరిమితికి మించి లోడు, మద్యం సేవించి వాహనాలు నడపడం, టూ వీలర్లు వెళ్లే వారు హెల్మెట్ వాడకపోవడం, వాహనదారులు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటన్నిటికీ డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తమ ఇంటికి సురక్షితంగా చేరాలని ఎస్ఐ నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగేంద్ర, ఏఎస్ఐలు బాలరాజు, రంగనాయక్, జయేందర్ సుబ్బయ్య, కానిస్టేబుల్ సురేష్, ధనుంజయ మరియు డ్రైవర్లు పాల్గొన్నారు. తనకల్లు మండలము సంబంధించి కొక్కంటి కొక్కంటి క్రాస్ మొలకల చెరువు మరి కదిరి అటువైపు నుంచి కొక్కంటి విలేజ్కి ఆమడుగూరు పోయేటువంటి ఆటో డ్రైవర్లందరినీ ఆటోతో పాటు తనకల్లు పోలీస్ స్టేషన్కి పిలిపించి రోడ్డు భద్రత పైన అవగాహన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఏమంటే రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అందువలన వీళ్ళకి అనంతపురం జిల్లా ఎస్పీ గారు రూపొందించినటువంటి పంచసూత్రాల గురించి వివరించడం జరిగింది. వీళ్ళకు పంచసూత్రాలను మనం ఏ రోడ్డు యాక్షన్ తీసుకున్నా కూడా ఈ పంచసూత్రాల్లో అది ఒకటే ఉంటుంది. అవి ఏమేమంటే మోటార్ సైకిల్ ప్రయాణించే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, అదేవిధంగా ఫోర్ వీలర్ యూజ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి. మూడో పాయింట్ వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, అంటే మద్యం సేవించి వాహనాన్ని నడపరాదు. అదేవిధంగా ఓవర్ స్పీడ్ ఎక్కువగా మనం గమనించినట్లయితే ఆటో కానీ టూ వీలర్లో కానీ ఎక్కువగా ఓవర్ స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ఓవర్ స్పీడ్గా వెళ్ళకూడదు. అదేవిధంగా ఓవర్లోడ్ ముఖ్యంగా ఆటో డ్రైవర్లను పిలిపించి పెట్టడానికి ముఖ్యంగా ఇదే ఎక్కువ ఓవర్లోడ్ ఎక్కువ వేసుకుంటారు. దానివల్ల ఏదైనా ప్రమాదమైన కూడా ఎక్కువ మందికి ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. అందువల్ల ఈరోజు సుమారు ఆటోకి సంబంధించి మూడు పాయింట్లు మెయిన్ ఉంటాయి. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు డ్రైవింగ్లో ఉన్నప్పుడు. రెండో పాయింట్ వచ్చేసి ఓవర్ స్పీడ్ ఎక్కువ ఆటోలు గమనించి మళ్ళీ చెప్తున్నా ఓవర్ స్పీడ్గా పోతూ ఉంటారు. నెంబర్ త్రీ వచ్చేసి ఓవర్లోడ్, ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఓవర్లోడ్ విపరీతంగా ఉంటారు, అవకాశం ఇస్తే ఫైన్ కూడా ఎక్కుతారు, టాప్ కూర్చుంటారు. మిమ్మల్ని ఏమన్నా గట్టిగా మాట్లాడితే సార్ వీలే సార్ ఎక్కినారని చెప్పి మీరు అంటారు, కాబట్టి ఎక్కించుకోవద్దండి, ప్రమాదము మీకే. మీరు ఇప్పుడు మామూలు ఎంతమంది ఎక్కిస్తారు? మీరు ఇప్పుడు కూడా డ్రైవర్ పక్కన కూర్చోబెట్టద్దు, మీరు డ్రైవర్ పక్కన కూర్చోబెట్టే కూర్చోబెట్టద్దు సార్. ఇంకోటి సార్, డ్రైవర్ పక్కన అంటే ఈ బండ్లు ఎట్లా సార్? వెనకాల నలుగురు కూర్చుంటారు కదా సార్, ఇవతల లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక మనిషి ఖచ్చితంగా కూర్చోబెట్టుకోవాలి. మీరు రావచ్చు, అందరూ కూడా రావచ్చు, ఇక్కడ త్వరలోనే పెడతాం. మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, అంటే ఏమి బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ కోసం కావాలండి. ఓకేనా? ఒకవేళ అది లేదనుకోండి, ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డులో ఎంతైతే వయసు ఉందో అంతే వయసుని డాక్టర్ గారి దగ్గర సర్టిఫికేట్ తీసుకోండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఆధార్ కార్డు ఇది నేను చదువుకోలేదు, నాకు డేట్ ఆఫ్ బర్త్. మూడోది వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు తాగి డ్రైవింగ్ చేయకూడదు. నాలుగోది వచ్చి ఓవర్ స్పీడ్ పోకూడదు. ఐదు ఓవర్లోడ్ వేసుకోకుండా మినిమం లోడ్ వేసుకొని పోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చి టూ వీలర్లో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోవాలి. రెండో పాయింట్ వచ్చి కారు కానీ బులోర్ కానీ ఏదైనా కానీ ఫోర్ వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం సీట్ బెల్ట్ ధరించాలి. మళ్ళా మూడో పాయింట్ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్, మనం వెహికల్ ఏ వెహికల్ అయినా తోలేటప్పుడు మాత్రం
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తోలకూడదు, మద్యం సేవించరాదు. నాలుగవ పాయింట్ వచ్చి ఓవర్ స్పీడ్ పోకూడదు. ఐదో పాయింట్ వచ్చి ఓవర్ లోడ్, ఏ వెహికల్ అయినా కానీ ఓవర్ లోడ్ వేసుకొని పోదు. మనం ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం మనకు ప్రమాదాలకు గురై మనమే దానికి బాధ్యతలు వహించాలి. తనకలు మండలం సంబంధించి కొక్కంటి క్రాస్ మొలకల చెరువు మరి కదిరి అదేంటి సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు